Welcome back to our channel, Rich Flavours. ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ ని. సాఫ్ట్ గా ఫ్లఫీగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్ ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్. ముందుగా మన బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఒక చిన్న టమాటో, రెండు పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక క్యాప్సికం, కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి. ఇవన్నీ సన్నగా బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. నేను వచ్చేసరికి క్యాప్సికం పావు వంతే వాడాను అండ్ టమాటా హాఫ్ టమాటాను కట్ చేశానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 4x తీసుకొని ఇందులో వేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇవి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యాప్సికం ముక్కలు అన్నీ యాడ్ చేసుకోవాలి. టమాటాలు, కొత్తిమీర ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసినాక కొంచెం మిరియాల పొడి అండి. నేను పూర్తిగా పౌడర్ కాకుండా కొద్దిగా క్రష్ చేసేస్తున్నాను. అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం, కారం బదులు చిల్లీ ఫ్లేక్స్ కూడా వాడుకోవచ్చండి. అండ్ ఫైనల్లీ కొంచెం పాలండి. మన బ్రెడ్ ఆమ్లెట్ బాగా ఫ్లఫీగా సాఫ్ట్గా రావాలంటే కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 3 పీసులు మిల్క్ బ్రెడ్ని దీని మీద వేసి అటు ఇటు తిప్పుకుంటూ లైట్గా టోస్ట్ చేసుకోవాలండి, జస్ట్ 2 సెకండ్స్. ఈ విధంగా టోస్ట్ చేసుకున్నాక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలండి. నేను వచ్చేసి మిల్క్ బ్రెడ్ వాడాను, మీరు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్ వాడచ్చు. మళ్ళీ ఇదే పాన్ మీద కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ కానీ బటర్ కానీ ఏదో వీలుగా ఉంటే అది యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టొద్దండి, ఎందుకంటే వెంటనే ఆమ్లెట్ రెడీ అయిపోతుంది, అప్పుడు మన బ్రెడ్ ఆమ్లెట్ అంత టేస్ట్గా ఉండదు. మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ అయినాక మనం ముందుగా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒకసారి దీని వైపు వేసి తర్వాత మళ్ళీ ఇంకొక రెండో వైపు ఫ్లిప్ చేయాలి. ఈ విధంగా ఫ్లిప్ చేసినాక ముందుగా తరిగి పెట్టుకున్న చీజ్ని కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఇది తురుముకున్నాను, మీరు కావాలంటే చీజ్ స్లైస్లు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. అంతేనండి, మన చీజీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఈ వేడికి లోపల ఉన్న చీజ్ తురుమంతా బాగా మెల్ట్ అవుతుందండి, మనం తినేటప్పుడు చాలా సాఫ్ట్గా బాగుంటుంది. మీరు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.